బహుళ చిర భారం బద్ధపించావతంసం చెపల చపల నేత్రం చారుబింబాదరోష్టం మధుర మృదులహాసం మందరోదారలీయయనం మురారే భాగవత కథ సుధా నాలుగో భాగంలోకి వచ్చాం అంటే ధనుర్మాసం నాలుగో రోజు గోదాదేవి కృష్ణులీలని లీలని తన చెల్లులకు చెప్తూ నిద్రలేపుతూ రంగనాథుడి సేవకు వేళయింది రండి అని పిలుస్తోంది మనం ఇప్పుడు కృష్ణ సేవలోకి వెళ్దాం పూతని తృణావర్తుడిని ఇద్దరిని బాలుని రూపంలో ఉన్న నారాయణమూర్తి సంహరించాడు ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఒకరోజు యశోదాదేవి పిల్లవాడికి పాలిచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ చూస్తోందట పిల్లాడికి తల్లులు అందాన్ని అలా పరిశీలిస్తారు నా పిల్లాడి కళ్ళు అచ్చు నాలాటివే వీడి ముక్కు వాళ్ళ నాన్నది ఆ మూతి నాయనమ్మదో మేనత్తో ఇలా ఆలోచిస్తూ పిల్లల్ని కన్ను ముక్కు జుట్టు సవరిస్తూ చూసుకుంటూ ఉంటే ఆని ఆవలించాడట చంటిపాడు ఈ నోరు తెరిచిన పిల్లాడికి లోపంలో ఆ నోట్లో ఆకాశము నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు భూమి సముద్రాలు పర్వతాలు నదులు చరాచర సమస్త సృష్టి కనిపించిందట అవి వణికిపోయింది ఏమిటి పిల్లాడెంత వాడి నోరెంత అది ఏం కనపడుతోందో ఆ కనపడేది ఏమిటో తెలియలేదు కళ్ళు మూసుకుందట భయమేసి భయపడుతూనే కళ్ళు తెరిచి చూస్తే ఏమీ లేదు ఆవలించిన పిల్లాడు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాడు అనుకుంది ఒక్క క్షణంలో భగవంతుడి అనుగ్రహం మీద ఉన్న విష్ణుమాయ తొలగిపోయింది అబ్బే ఆ తొలగిపోవటం వల్ల ఆవిడకి అది కనపడింది ఎప్పుడైతే ఈ కంగారు పడిందో మళ్ళీ ఆమెని మాయలోకి లాగేశాడు భగవంతుడు నా పిల్లాడే ఏమిటో నాకు అట్లా ఉండుండే అలా అనిపిస్తూ ఉంటుంది అంతా నా భ్రమ అని అనుకుని సర్దుకుంది తను నా పిల్లాడే ఇదేవి నేను నేను చూసింది ఏది నిజం కాదు ఏదో భ్రమలో చూశాను ఊరికే నాకే కన్ను కలిగింది అని అనుకుని సర్దేసుకుంది తర్వాత ఏమైందట కొద్ది రోజుల్లో గర్గుడు అనే మహాతపస్వి యాదవ వంశాలకి పురోహితుడు అయితే ఈ గర్గుడు గర్గ ఋషి వీళ్ళని చూడ్డానికి వచ్చాడు వచ్చేసరికల్లా ఈయన నందుడు పరమానంద భర్తడే ఆయన అని కూర్చోబెట్టుకున్నాడు ఆయన చాలా పూజించాడు భార్య పిల్లవాడు అందరితోటి ఆయన సేవించాడు రోహిణీ దేవిని తీసుకొచ్చాడు తీసుకొచ్చి మహర్షి మీ వంటి వాళ్ళు మమ్మల్ని తరింపజేయడానికి మా ఇళ్ళకు వస్తారు మీకు ఏ సేవ చేయమంటే అది చేస్తాను చేస్తానన్నాడు తర్వాత ఎలాగూ మీరు వచ్చారు కాబట్టి నా మా ఎందు అపారమైన దయతోటి నా కుమారుడికి మా ఇంట్లోనే ఉంటున్నటువంటి వసుదేవుని కుమారుడు ఇద్దరికీ నామకరణం చేసి ఆశీర్వదించండి అని అడిగాడు ఈ గర్గుడు నవ్వాడట ఆయన అయితే గర్గ సంహిత అనే ఒక పుస్తకం ఉందండి అందులో కూడా కృష్ణ కథలు ఉన్నాయి గర్గుల వారే రాసినవి కొన్ని కథలు ఈసారి ఎప్పుడైనా వెంబడి చెప్పుకుందాం అయితే ఈయనేమన్నాడంటే నంద నేను యాదవుల పురోహితుండని అందరికీ తెలుసు నేను ఇక్కడికి వచ్చిన సంగతి నేను దాద్దామన్నా దాగదు తర్వాత యాదవల నివాసాలకి నేను ఎప్పుడూ వెళ్తాను అది నా కర్తవ్యం ఏంటి వంశానికి పురోహితుండు కాబట్టి కాబట్టి పెద్ద పట్టించుకోరు కానీ ఇక్కడ నేను వేసే ప్రతి అడుగు నేను చేసే ప్రతి పని కంసుడికి సమాచారం వెళ్తుంది ఎవరెవరి ఇళ్లలో నేను ఎక్కువసేపు ఉన్నాను ఎవరి పిల్లవాడిని ఎంత పరిశీలించాను ఎవరికి ఏ ధర్మకార్యాలు చెప్పాను అన్నీ తెలుస్తాయి అప్పుడు అతను ఎందుకంటే ఇతని తాలూకు గూఢచారులు అనేక రూపాలతో రాజ్యమంతా విస్తరించి ఉన్నారు దేవకీదేవి ఎనిమిదో గర్భంగా మగపిల్లాడే పుట్టాడని ఆ పిల్లాడు ఎక్కడో రహస్యంగా పెరుగుతున్నాడని అప్పుడు కనపడిన ఆడపిల్ల ఉందే అది ఏదో దైవ మాయా అని చాలామంది అనుకుంటున్నారు ఏముంది నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు ఆ మాటలు కంసుడి వరకు చేరాయి వాడు నమ్ముతున్నాడు కూడా అది దైవమాయ పిల్లాని ఎక్కడో దాచేశారు విష్ణువు ఏదో దేవతలే దాచేశారు వాళ్ళు నా శత్రువులు అని భావిస్తున్నాడు నేను ఇక్కడికి వచ్చి నలుగురితో పాటు నిన్ను పలకరించి వెళ్ళానని అనుకున్నాడు అనుకో అది నీకు క్షేమం నీ పిల్లలకి క్షేమం అలా కాకుండా నేను పనిమా అలా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉన్న పిల్లలకి నేను నీ పిల్లలకే పోని ఏదేదో జాతకర్మాలు చేశానన్నా అని అని తెలిసిందో ఆ దుర్మార్గుడు ఈ పిల్లల్ని బతకనివ్వడు ఇప్పటికి చాలామంది పసిబాలురిని పొట్టను పెట్టుకున్నాడు ఈ ఆలోచన మానేసేయమన్నాడు ఆనే సర్కల్లో ఈ నందుడు ఒప్పుకోలే అయ్యా ఎంత మాట నేను ఎవ్వరికీ చెప్పను అసలు బయటికి రానివ్వను అట్టహాసంగా చేయను నీ అంతటి మహానుభావుడు మా పిల్లలకి పేరు పెట్టడమే మాకు గొప్పనాయన ఎవ్వరికీ చెప్పం నేను నా భార్య అంతే మూడో మనిషికి మూడో కంటికి తెలియనివ్వం ఇప్పుడు రోహిణీదే ఉంది కాబట్టి ఆవిడదే మూడో కన్ను నాలుగో కన్ను ఇక లేనే లేదని బతిమలాడాడు నేను స్వయంగా ఏర్పరచుకుంటాను నా గోశాలలో ఇంట్లో కూడా చేయొద్దు గోశాలలోకి వచ్చి పిల్లలకి పేర్లు పెట్టండి అని బతిమిలాడాడు సరే ఆయన ఒప్పుకున్నాడు నందుని గోశాలలో ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా శాస్త్రోక్త విధానంగానే నామకరణాది సంస్కారాలు చేసేశారట పిల్లలకి పేర్లు పెట్టాలి నామకరణానికి బోల్డ్ మంత్రం అవన్నీ ఉంటాయి పిల్లల్ని తేనె పెరుగు పాలు పెరుగు తేనె కలిపి ఇస్తారు చిన్న చిన్న మంత్రాలు పూజలు విధానాలు నడుస్తాయి అన్నీ ఆయన స్వయంగా చేశాడు పేరు పెట్టే సమయానికి ఏం చెప్పాడంటే ఆ బాలుడు ఎవరు తను పేరు పెట్టబోతున్నటువంటి తంటివాడు ఎవరు అనేది ఆయనకి తెలుసు ఆ రహస్యం నందుడికి చెప్పి చెప్పలే చెప్పకుండా ఆయన భార్యకు అసలర్థం కాకుండా నిజమే చెప్పాడు ఆయన ఏం చెప్పాడు బాలుళ్ళకి పేరు రోహిణి పుత్రుడు తన మంచి గుణాలతో మిత్రులందరికీ ఆనందాన్ని కలిగిస్తాడు అందుకని ఇతన్ని రాముడు అందాం ఇతనికి మానవాతీతమైన బలం ఉంది ఎందుకంటే వేయి పడగల ఆదిశేషువే అతని రూపంలో జన్మించాడు ఎంత బలం భూభారం వహించగలిగినవాడు అంచేత ఇతను బలుడని బలరాముడని చెప్పబడతాడు ఇతను సంకర్షణుడు అంటే దేవకి దేవి గర్భం నుంచి ఈమె గర్భంలోకి ప్రవేశపెట్టబడ్డాడు కాబట్టి అని అదే కాకుండా ఇతను యాదవులలో ఐకమత్యాన్ని కలిగిస్తాడు ఎందుకంటే కంసుని భయంతో యాదవులందరూ తలా ఒక దారి పట్టారు వాళ్ళందరినీ మళ్ళీ ఒక దారికి లాక్కొచ్చాడు అనమాట సంకర్షణుడు అంటే ఆకర్షించేవాడు దగ్గరికి లాగేవాడు అని కాబట్టి ఈ రకంగా ఈ పిల్లవాడికి అని నామధేయం బాగుంటుంది నాయన అని చెప్పాడు ఇక నీ కొడుకున్నాడే నల్లగా ఉన్నాడు కదా అందుకని ఇతను కృష్ణుడు అనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు అయితే పూర్వజన్మలో వసుదేవునికి ఇతను పుత్రుడై పుట్టాడు పూర్వజన్మంలో వసుదేవుడు ఈ రూపంలో లేడు ఏదో రూపంలో ఉన్నాడు ఈ పిల్లవాడు కూడా దానికి తగిన రూపంలోనే అక్కడ జన్మించాడు ఈ రహస్యం తెలిసిన వాళ్ళు ఇతన్ని వాసుదేవుడు అని పిలుస్తారు పూర్వజన్మలో వసుదేవుని కుమారుడు ఇప్పుడు అతని మిత్రుడైన నీ దగ్గర పెరుగుతున్నాడు అని చెప్పి చెప్పాడు చెప్పి ఈ కుమారుడున్నాడే ఇతను ఉత్తమ గుణాలలోను శోభలోను సంపదలోను కీర్తిలోను శ్రీమన్నారాయణుడితోటి సమానుడవుతాడు ఇతడు మీ గోకులాన్ని అనేక ఆపదల నుంచి కాపాడుతాడు అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేయబోతున్నాడు నాయన ఇతను గుణాలని బట్టి ఇతను చేయబోయే అతిమానుషమైన చేష్టితాలని బట్టి యోగులు ఋషులు అనేక పేర్లతో పిలుస్తారు ఇతనికి ఒక్క పేరు కాదు నేను పెట్టేది ఒక పేరే ఇతనికి ఒక్క పేరుతో ఉండడు అవే సహస్రనామాలు అవుతాయి ఏమర్పాటు లేకుండా పిల్లాన్ని కాపాడుకోమని చెప్పి ఎవ్వరికీ తెలియకుండా ఈ పిల్లలిద్దరికీ రాముడని కృష్ణుడని నామకరణం చేసి గర్గుడు వెళ్ళిపోయాడు ఎవరికీ తెలియదు నందవ్రజంలో కూడా ఎవరికీ తెలియదు నాన్న పెద్దమ్మ అమ్మ పిలుస్తుంటే ఆ పేరుతో అందరూ పిలవడం మొదలెట్టారు వాళ్ళే పెట్టుకున్నారు పేరు అనుకున్నారు గర్గుడు వచ్చి నామకరణం చేసే సంగతి బయటికి రానివ్వలేదు ఇక నామకరణం జరిగింది పిల్లలు చేతులతోటి మోకాళ్లతోటి పాకటం మొదలు పెట్టారు తల్లులు చక్కగా స్నానాలు చేయించి చంద్రం గింజ రాసి బాగా చేస్తే పౌడర్లు రాసి కూర్చోబెడితే ఇద్దరు పోయి బురదలోకి వెళ్ళి దుమ్ములో ఆడుకుంటూ ఆనందించేవాళ్ళు పిల్లలకి మట్టి అంటే మహా ఇష్టం అందులో రాముడు కృష్ణుడు కూడా దానికి ఏమి ఇది కాదనమాట అక్కడ వాళ్ళేం తగ్గరు వాళ్ళు కూడా అందులోనే ఉంటారు పాక్కుంటూ పక్క ఇలా వైపుకి వెళ్ళటం కొంచెం నడకొచ్చాక ఈ కాళ్ళకి మువ్వలు పట్టీలు ఉన్న గజ్జలు అవి కడితే మొలనూలు వాటితోటి చిన్న చిన్నగా గల్లు గల్లు మనం సందడి చేసుకుంటూ పక్క వాళ్ళ ఇళ్లలోకి పొరుగు ఇళ్ల వరకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు పాకుతూ ఉండేవాళ్ళు పాకి వెళ్ళటం ఒకటి అడుగు ఒక అడుగు రెండు అడుగులు వేయటం పాకటం స్పీడ్గా వస్తుంది నడక నిదానంగా వస్తుంది కదా ఈ కొత్త వాళ్ళు ఎవరైనా కనపడంగానే భయపడినట్టుగా తల్లంటే బాల్య చేష్టలే ఈ దేవతాంశతోటి పుట్టిన వాళ్ళనే భావం వాళ్ళే కాదు పిల్లవాడు బహు సుందరమైనవాడు వాడు ఒకడు తెల్లనివాడు ఒకడు నల్లనివాడు పాకటము పరిగెత్తటము నడవటము ఎవరైనా కొత్త వాళ్ళని చూడగానే బెంగగా మొహం పెట్టి అమ్మ కోసం వెతుక్కోవటము దాంతో తల్లులకి పరమానందంగా ఉంటుంది ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా తల్లి దగ్గరికి వస్తే తల్లికి ఎంత పొజిటివ్నెస్ అనమాట మహాద్భుతమైన ఆనందం కలుగుతుంది కొత్త వాళ్ళ దగ్గరికి మా పిల్లాడు వెళ్ళడని వాళ్ళ పిల్లాని వాళ్ళేచుకుంటారు మోయడం కష్టమైనా సరే ఇలాంటి చిన్న చిన్న ప్రతి చిన్న ఆనందాన్ని ఆ తల్లులకి సమకూర్చారు దేవదేవులు ఇద్దరూ కలిసి అక్కడి నుంచి కాస్త నడక బాగా వచ్చాక ఇక అల్లరి ప్రారంభం ఈ లేగదూడలు దొరికితే వాటి తోకలు పుచ్చుకొని వాటి వెనకాల పరిగెత్తడం అక్కడ నుంచి ఈ వయసున్న పిల్లలే ఐదు ఆరుగురు వచ్చేవాళ్ళు చుట్టుపక్కల ఏ ఇంట్లో అయినా ఇల్లాలు పని పనిలో ఉంటే ఎవరిల్లైనా ఒకటే ఇంట్లోకి వెళ్ళిపోవటం పెరుగు వెన్న దాచే కుండల్లోకి చేతులు పెట్టడం చిన్న పన్న పుట్టి చేతులతోటి వెన్న తీసుకుని తింటాం తిన్నంత తిని బయట కోతులు తిరుగుతే వాటికి కూడా పెడుతుండే వంట ఈ గోప స్త్రీలు బాబు పిల్లాడు ఎంతసేపు అల్లరి వాళ్ళని వీళ్ళని ఈ గుంపునంతా వేసుకుని ఇంట్లోకి వస్తున్నాడు రాజుగారి అబ్బాయి గట్టిగా ఏమీ అనడానికి వీల్లేదు అందుకని ఏం చేసేవాళ్ళు వీళ్ళు కింద పెట్టడం అనేది ఉట్లో పెట్టేవాళ్ళు ఉట్టులో పెడితే ఓ చిన్న పీటో రోలో మోసుకొచ్చి దాని మీద పెట్టైనా కుండలు అందుకునేవాళ్ళు వాళ్ళ ఇంట్లో పీట రోలు లేదనుకోండి ఒక కుర్రండ్ నుంచోబెట్టి వాడి భుజాల మీదకెక్కి వాడి భుజం మీద అయినా వెన అందుకునే ప్రయత్నం చేసేవాళ్ళు ఇక ఎంత అల్లరో ఎంత కాపు కాసి పట్టుకున్న భువనమోహనమైన నవ్వు నవ్వటం కొంటెగా కళ్ళార్పటం ఆ నవ్విని నవ్వుకి వాళ్ళు లొంగిపోయి ఇలా ఏమంటాం చిన్నపిల్లాడు లేక లేక పుట్టిన రాచవారి బిడ్డ దాంతో వదిలిపెట్టేసేవాళ్ళు ఒకవేళ ఏదైనా గట్టిగా వీళ్ళు చెప్పబోయారా ఏడు పూతి పెట్టుకుంటాడు వాళ్ళు అమ్మదే ఒళ్ళో చేరిపోతాడు ఆవిడ ఏమంటది అయ్యో మా పిల్లాడు అసలు ఇంకా పాలే వదలలేదమ్మా నా దగ్గరే పడుకుంటాడు నాతోటే ఉంటాడు అసలు బయటికే వెళ్ళాడు మా పిల్లాడు కాసేపట్ల గుమ్మల్లో అంతే నేను పనిమేళ్ళ ఉన్నప్పుడు తప్పిస్తే అసలు పక్కిళ్ళకి రావటం ఏమిటి అని పోటాడేది ఆవిడే ఊరుకునేది కాదు మా అబ్బాయి ఎందుకు చేస్తాడు పైగా చుట్టుపక్కల పిల్లలంతా మా పిల్లాడిని తీసుకెళ్తారు వీడు చిన్న పిల్లాడు అందరికంటే వాడికి ఏమొచ్చు వాడికి ఏమి ఎక్కడం రాదు ఏమి రాదు వెన్న ఏం తింటాడు ఇంకా పాలు మానని పిల్లాడు అని వెన్న తింటాడా అని రివర్స్ అయ్యి అనమాట ఏ పని చేసుకున్నా సరే ఎంతసేపు ఇదే గోల సరే వాళ్ళంతా ఏమనుకున్నారు ఇలా కాదు మనం ఒక అన్నేసి ఉంచాలి సరిగ్గా వెన్న ముట్టుకోంగానే ఆ వెన్న చేతితోటే పట్టుకెళ్ళి చూపిద్దాం వీడు వెన్న తింటాడని తల్లి అసలు నమ్మదు తల్లిపాలు మానని వాడు వెన్న ఎందుకు తింటాడు వెన్నకి మజ్జిగ రుచి ఉంటుంది పాల రుచి అలవాటు ఉన్న పిల్లాడు ఎందుకు తింటాడు మజ్జిగ రుచితో ఉన్న వెన్నని అని ఆవిడ ఒప్పుకునేది కాదు ఇక ఏమర్పాటు లేకుండా బాగా కాపలా కాసేరు ఓ రోజు పట్టుకున్నారు పట్టుకునే సరికల్లా వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రతి ఇంట్లోనూ ఓ కృష్ణుడి పట్టుబడ్డాట్టు ఒక ఆవిడ దొరికాడు మాకనే ఆవిడ పక్కింటి ఆవిడ ఇద్దరు కలిసి వాళ్ళ ఇంట్లో కృష్ణుడిని పట్టుకున్నారు ఈ పట్టుకున్న కృష్ణుడిని యశోద్ దగ్గరికి తీసుకెళ్తోంది ఆవిడ మా ఇంట్లో దొరికాడు మీ పిల్లాడని తీరా చూస్తే పక్కింట్లో నుంచి ఓ కృష్ణుడు ఆ పక్కింట్లో నుంచి ఇంకో కృష్ణుడు ఇట్లా ఇంటి ఇంటికి ఒక్కొక్క కృష్ణుడు చొప్పున రావడం మొదలుపెట్టేది దాంతో ఇదేమి వింత అంటే తమ చేతుల్లో ఉన్న కృష్ణుడు కూడా అంతలోనే మాయమైపోయాడు అంతా సర్వం విష్ణుమాయే వీళ్ళంతా యశోదాదేవి గుమ్మం దగ్గరికి వెళ్తే ఏమిటమ్మా పొద్దునే పనిమాలే వచ్చారు అంటుంది ఆవిడే చూపించడానికి చేతిలో పిల్లాడేడి విష్ణుమాయకి లొంగిపోయారు అన్నమాట వీళ్ళు తర్వాత ఇలా జరుగుతూ ఉండేది ప్రతి వాళ్ళకి ఆ పిల్లవాడు మన ఇంటికి రావాలనే ఉండేది వాడిని ఎంత భరించలేరో అంత కావాలి ఎంత భరించలేరో అంత చూడకుండా ఉండలేని స్థితిలోకి వచ్చేసింది మొత్తం గ నందవరజ అంత ప్రతి ఇంట్లోనూ కృష్ణుడు కంట పడకపోతే తోచని క్షణాలు వచ్చేసినాయి వాళ్ళకి ఏమయ్యాడు ఫలానా చోట ఉన్నాడు అంటే సిమితం వాడు ఎక్కడున్నాడో తెలియలేదా అంటే భయం అనమాట పిల్లాడు ఏమైపోయాడని అందరూ తల్లితో పాటు మిగిలిన ఇలా అమ్మ ఇలా అమ్మలు కూడా వెతుకుంటూ పోయేవాళ్ళు కృష్ణుడి కోసం అయితే ఒకసారి ఏమైందట గోప బాలుడంతా ఆడుకుంటున్నారు బలరాముడు మళ్ళీ కొందరు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ అమ్మ ఇంకేమింది కృష్ణుడు మన్ని తినేస్తున్నాడు గుప్పెళ్ళు ఎత్తి నోట్లో పోసుకుంటాడమ్మా మట్టి అన్న నాకల్లా గభాలను పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఆవిడ పరిగెత్తుకు వెళ్ళటం ఏమిటి తక్కిన చేయి పట్టుకుంది భయం భయంగా చూసాడు ఏమిటి నువ్వు మడ్డు తింటున్నావా అని కేకలేసింది కేకలేసరికల్లా నేనెందుకు తింటాను మట్టి అయినా నేనేమిటి ఈ బ్రహ్మాండం అంతా నాలోనే ఉందని మనకు అనమాట నా మాట నమ్మకపోతే ఎదురుకుంటే ఇప్పుడు వాళ్ళ అబద్ధం చెప్తున్నారు ఆడుకుంటుంటే ఓడ్చుకోలేక అన్నయ్య అందరూ అబద్ధం చెప్తున్నారు నా నోరు చూడు కావాలంటే నువ్వని చెప్పేసి నోరు తెరిచి నోరు తెరిచి చూపించాడు నోట్లో చూడొద్దు నోట్లో ఏముందో పిల్లలు నోట్లో ఏదైనా పెట్టుకుంటే నోరు తెరిచి చూపించారు నోరు తెరువంటే ఇక ససే నోట్లో ఉన్నది మింగేసేదాకా మన కంటి కంటికే కనపడదు ఈయన మాత్రం నోరు తెరిచి అమ్మకి చూపించబోయాడు ఈ నోరు తెరిచేసరికల్లా ఎట్లా ఉంది నోటిలో ఆకాశము నక్షత్ర మండలము చంద్రుడు దిక్కులు ఇంద్రాది దేవతలు బ్రహ్మ తత్వరజస్తమో గుణాలు పంచ తన్మాత్రలు భూగోళాన్ని దాని చుట్టూతా ఉండే వాయుగోళం పద్నాలుగు లోకాలు సముద్రాలతో సహా నోట్లో కనపడుతోంది ఆవిడ నిర్ఘాంతపోయింది పైగా ఆ చూస్తున్న ఆవిడకి తన నందవ్రజము గోకులము అందులో ఉన్న గోప స్త్రీలు గోవులు గోపాలురు అందరూ ఆఖరికి బలరాముడు తను కూడా ఆ నోట్లోనే కనపడుతున్నారు మాట్లా నోరు తెచ్చుకుని చూస్తూ ఉండిపోయింది క్షణంలో ఆవిడికి ఏమైంది కలయో వైష్ణవమాయో అంటారు పోతన్ గారు ఇదేమిటి వీడిను నోరెంత సంటి పిల్లవాడు నాలుగైదేళ్లవాడు వాడి నువ్వు ముఖం ఎంత అందులో నోరెంత ఆ నోట్లో ఈ అజాండవంతా కనిపించడం ఏంటి ప్రపంచమంతా అని నిర్గాంతపోయింది అసలు నేను యశోదాదేవిని కానా వీడు నా కొడుకు కాదా ఏమిటి ఇదే ఎంత అయిపోయిందో కలయో వైష్ణవమాయో ఇదేమిటి ఆవిడికి విష్ణుమాయ మీద అవగాహన ఉంది కొంత ఈ కనపడుతున్న బ్రహ్మాండాన్ని దాన్ని నిశ్చయించలేకపోయిందన్నమాట ఒక్క క్షణం ఆవిడికి బుద్ధికి తెలిసిపోయిందన్నమాట ఈ ఏదైనా సరే విశ్వాత్మకుడైన శ్రీహరి యొక్క విశ్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకోగలిగాను ఈ పిల్లాడికి ఏదైనా జన్మతోటే యోగ సిద్ధి ఉండుండొచ్చు వాడు పాలు దాగి ఒక రాక్షసిని చంపేశాడు గాలితో ఒక కాల్తో తన్ని ఒక బండిని పడగొట్టాడు గాలితో పైకి వెళ్ళి గాలితోటి కిందకు అంటే ఈ పిల్లవాడి యోగ సిద్ధి ఉంది వీడే విష్ణువేమోనని అనిపించటం లేదు ఇంకా ఆవిడికి కానీ విశ్వాత్మని తను చూడగలిగానని మాత్రం అర్థమైంది ఈ పిల్లాడు నా పుత్రుడని నా వీడు నా నందుడు నా భర్తని గోకులానికి ప్రభు అని నేను రాణని నేను ఎంతో భ్రమలో ఉన్నాను కానీ ఈ ప్రపంచమంతా పరమాత్మేనని అదంతా ఆయనదేనని నేను తెలుసుకోలేకపోయానే అని ఆవిడ అసలు ఒక్క క్షణం ఆమెకేమీ అర్థం కాలేదు ఎంత అత్యద్భుతమైన పద్యం రాశారో మామూలు పద్యం కాదండి అసలు ఆ పద్యం చదువుతున్నప్పుడల్లా ఎంత ఎక్సైటింగ్గా ఉంటుందంటే రోమాంచితంగా ఉంటుంది విందని చూడండి కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్ నేరకై నేరకయున్న దాననో యశోదాదేవి గానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్థంభై అజాండంబు ఉండుటకేమి హేతువు మహాశ్చర్యంబు చింతింపగన్ అని ఆశ్చర్యపోతుంది ఏమిటిది అని ఆశ్చర్యపోయి క్షణంలో ఆమెకి పరమార్థ జ్ఞానం కలిగించేశాడు తల్లికి అంతవరకు పరమాత్మ అనుకుని ఎవరికి దండం పెట్టిందో ఒక్క క్షణంలో కన్ను మలిపేశారు కల్లా తన పిల్లవాడు ఆవిడ కనపడ్డాడు ఈ బుద్ధి తెలిసిపోయింది ఆవిడికి ఎప్పుడైతే ఈ భగవంత జ్ఞానం ఇది నేను ఇది గాను అది ఇది 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 అని అనుకున్న తర్వాత కన్ను అర లేచేశారు లేచేసరికల్లా ఒక్క రెప్పపాటులో ఆమెకి పరమార్థ జ్ఞానం కలిగి మరల విష్ణుమాయ కమ్మేసింది తన చిన్న కొడుకు నోరు తెరిచి ఆ అని చూపిస్తున్న చిన్నవాడే కనిపించాడు ఆవిడికి తల్లి ప్రేమ తప్పిస్తే ఇంకేం లేదు పిల్లాన్ని కావలించుకుంది నా పిల్లాడు మట్టి తినలేదమ్మా బంగారు కొండ వీడు అలాంటి పనులు చేయడు అందరు పిల్లలు నా పిల్లాడు మీదేవో ఒకటి కొండలు చెప్తున్నారు ఆ పెద్దవాళ్ళు అంతే పిల్లలు అంతే అని అందరిని వాళ్ళని అనుక్కుని ఆ పిల్లాడిని ఎత్తుకుని కావలించుకుంది నా పిల్లాడు మంచివాడు బుద్ధిమంతుడు బంగారు కొండ అని చక్కగా ఎత్తుకుని ఇంట్లోకి తీసుకుపోయిందట అయితే ఈయన అడుగుతున్నారు పరీక్షన్ మహారాజు ఈమెకి ఇంత అదృష్టం ఎలా కలిగింది ఏం చేసింది ఈవిడ ఈవిడ కనలేదు ఈ పిల్లాని కన్నది దేవకీదేవి ఆవిడకి చెప్పాడు మూడు జన్మలు నువ్వు అడిగిన వారం ప్రకారం నువ్వు మూడు సార్లు నీకు జన్మించానని నారాయణమూర్తి స్వయంగా సెలవిచ్చాడు యశోదాదేవి ఏ పుణ్యం చేసి భగవంతుడికి పాలిచ్చి పెంచి తల్లి బిడ్డకి అంత అపరూపమైన మాతా శిశువుల మధ్యలో ఉండవలసిన ఆ అపరూపమైన ఆనందాన్ని ఆమెకి ఎందుకు దొరికిచ్చాడు ఏం చేసింది ఆవిడ అని అడిగితే సుకులు చెప్తున్నారు నందుడు పూర్వజన్మలో ద్రోణుడనే వసువు వసువులలో బహుశ్రేష్ఠుడట అంటే ఒక దేవత అన్నమాట అతని భార్య ధర వాళ్ళిద్దరూ బ్రహ్మను కూర్చి తీవ్రమైన తపస్సు చేశారట అయితే వీళ్ళ వాళ్ళు ఏమడిగారంటే దేవా ఏ శాస్త్రజ్ఞానం లేకపోయినా వేద వేదాంతాలు అనేవి ఉన్నాయని తెలియకపోయినా జగత్ప్రభువైన విష్ణువు పట్ల నిష్కామ భక్తి కలిగి ఉంటే మానవుడు జనన మరణ వలయాన్ని ఛేదిస్తున్నాడు నరకవాస లోకం నుంచి సునాయాసంగా తప్పించుకుంటున్నాడు అది భూలోకవాసల భాగ్యం దేవతలకు ఆ భాగ్యం లేదు మనం దేవతలు గొప్ప అనుకుంటాం వాళ్ళు మనకి వరాలిస్తారు కానీ మనకి లభించే సౌభాగ్యం మానవులకి లభించే భాగ్యం దేవతలకు లేదు దేవతలందరికీ మానవులంటే మహా అసూయట ఆ విషయంలో మేం కూడా భూలోకంలో జన్మించాలని ఏకాంత భక్తితో అంటే అనన్య భక్తితోటి జగన్నాథుడిని సేవించాలని కోరుకుంటున్నాము ఆ కోరిక తీరాలని వరం బ్రహ్మని వరం అడిగారట భార్యాభర్త ఇద్దరికి ఏకబుద్ధి కలిగి ఉండటం ఎంత గొప్ప విశేషం అంటే భార్యాభర్తలు చెరుకో రకమైనగాను ఉంటారు చెరో చోట్ నుంచి వస్తారు ఏవో కొన్ని భావాలు కలుస్తాయి అన్ని భావాలు కలవు ఇలాగ తదేక భక్తి తత్పరత ఉండటం చాలా విశేషమైన సంగతి వీళ్ళిద్దరూ ఈ వరం అడిగితే తధాస్తనాడట ఆ ద్రోణుడే భూలోకంలో నందుడుగా జన్మించాడు అతని భార్య ధర యశోదయ్యింది వాళ్ళకి పుత్రుడైన కృష్ణుడి పట్ల ఏ కోరిక చేత మలినం కాని ప్రేమ అంటే ఈ మనం శ్రీహరి పట్ల కలిగే ఈ ప్రేమని భక్తి అంటాం మనం వాళ్ళకి ఆ భక్తి కలిగింది గోకులంలో ఉన్న గోపాలుడికి గోపస్త్రీలకి సహజంగానే స్వామి మీద ప్రేమ కలిగింది లోకేశ్వరుడైన విష్ణువు తన కుమారుడైన బ్రహ్మ ఇచ్చిన వరం నిజం చేయటానికి బాల్యమంతా గోకులంలో ఉండి నంద యశోధలకి తనని ప్రేమించి సేవించే భాగ్యం కలిగించాడు అయితే చూడండి దేవకీ వసుదేవులు తమ విష్ణువుని తమకు కుమారుడుగా పుట్టమని మాత్రమే కోరారు కృష్ణావతారంలో ఆయన ఆ కోరిక తీర్చాడు వాళ్ళకి అదే అవతారంలో నంద యశోదలకు కోరిక కూడా తీర్చవలసి వచ్చింది అంచేత వాళ్ళకి తనని ప్రేమించి సేవించే అవకాశాన్ని పాలిచ్చి పెంచి పోషించే అవకాశాన్ని భక్తులకి కల్పించాడు భగవంతుడు ఈ విషయాన్ని సుగులు మన పరీక్షన్ మహారాజుకు తెలియజేశారు ఈ తర్వాత మరిన్ని కృష్ణలీలల్ని వచ్చే భాగంలో తెలుసుకుందాం నమస్కారం